రూపంలో కదలిక వస్తుందా లేదా అన్నది ఒక పాయింట్ ఇక్కడ మనం కన్వే చేయాలి. నరసింహారావు గారు, మూడు అంశాలు. ఒకటి, ఇందాక రామమూర్తి గారు చెప్పినట్టు, రవికుమార్ గారు చెప్పినట్టు, బడా బడుగు, పేదోళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళ విషయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తోంది అన్నది పాయింట్. ఇప్పటికే రేవంత్ కేటీఆర్ కూడా అంటున్నారు, వాళ్ళ అన్నకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా. కమర్షియల్గా ఉన్నారు వాళ్ళు, చాలా సామాన్లు తెచ్చిపెట్టుకున్నారు, వాటి అన్నింటిని కూలగొడుతున్నారు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అవన్నీ సామాన్లు తెచ్చుకున్నారు. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది కదా, వాళ్ళు కనీసం ఇంకెక్కడికైనా పోతారు కదా, అర్ధరాత్రి వచ్చేసి బుల్డోజర్లు కూలగొడుతున్నాయి అన్నది ఒకటైతే కనుక. ఇంకొకటి, ముఖ్యమంత్రి ప్రజాపాలన, ప్రజలు పేదలు అని మాట్లాడుతున్నారు, బట్ హైడ్రా అధికారులు మాత్రం వాళ్ళకు పూర్తి హక్కులు ఇప్పటికే ఇచ్చేయడం జరిగింది. కేబినెట్లో కూడా డిసిజన్ చేసుకున్నారు, హైడ్రాకి పూర్తి అర్హత అధికారాలు ఉన్నాయి, బట్ ఇక్కడ కనికరం అనేది లేదా హైడ్రాకు అన్నది ఇంకొక పాయింట్ ఇప్పుడు లేవనెత్తడం జరిగింది. తో పాటు మూసి నదీ ప్రక్షాళన, గత ఏండ్లుగా కొన్ని ఏండ్ల నుంచి అది ప్రక్షాళన జరుగుతుంది అనేది ఉంది. హైదరాబాద్లో మూసి పరివాహక ప్రాంతం వైపు నుంచి వెళ్తే ముక్కు మూసుకోకుండా కళ్ళు తెరిచి అందాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి ప్రతిపక్షాలు ఇప్పటికి గట్టిగా ఏం కౌంటర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అధికార పార్టీ కొంచెం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది, బుజ్జగిస్తూ వాళ్ళను వాళ్ళ ఇళ్లకు పంపిస్తాం, ఇది మాత్రం కూలగొట్టాలి, మూసిని కాపాడాలి. సో వీటిపైన ఏం చెప్తారు శ్రీకాంత్ గారు? మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, ఐనిస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాభినందనలు, శుభ సాయంత్రం. ప్లీజ్. భారతదేశంలో సుమారుగా 150 కోట్ల జనాభా ఉంది. 150 కోట్లలో దగ్గర దగ్గర 100 కోట్ల పైన, అంటే మెజారిటీ 70% వరకు హిందువుల జనాభా ఉంది. హిందువుల్లో వాళ్ళ జీవిత కాలంలో ఒకసారైనా కూడా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకోవాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన, కాంక్ష, ఒక కోరిక, ఇవి ఉంటాయి. ఈ సమయంలో మనం ఒక గత 10 సంవత్సరాలకు ముందు ఎప్పుడైనా కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళినట్లయితే మనం ఆ పవిత్రత అనేటువంటిది ఏమో కానీ ముక్కు మూసుకొని స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే ఆ దుర్గంధాన్ని భరించలేకుంటుంది. ఈ సమయంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ నమామి గంగా అనేటువంటి ప్రాజెక్టుని టేకప్ చేసి గంగానది ప్రక్షాళన కోసం దాదాపు గత 10 సంవత్సరాలుగా అనేక బడ్జెట్లలో దానికోసం స్పెషల్ గా నిధులు కేటాయించారు. ఇంకా ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. రెండోది, ఇది కాకుండా దేశవ్యాప్తంగా గత 60 సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే గత 10 సంవత్సరాల నుంచి జాతీయ రహదారులు అనేటువంటివి చాలా అసలు ఎంత డెవలప్ అవుతున్నాయంటే చాలా విస్తృతమైనటువంటి పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నాయి. అయితే ఈ జాతీయ నిర్మాణాలు కాని రహదారులు కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు నేను చెప్పినటువంటి నమామి గంగా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారం అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఎవరైతే వ్యాపారస్తులు, ముఖ్యంగా కాశీకి సంబంధించిన విషయం చెప్తున్న వ్యాపారస్తులు ఉన్నారో, వాళ్ళ స్థలాలు పోతున్నాయో. మనం ఒక 10 సంవత్సరాల క్రితం కాశీనగరాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి కాశీనగరాన్ని చూస్తుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి సర్వే చేయటము, అక్కడ ధనిక పేదాని కాదండి, మనకు కావలసినటువంటి అభివృద్ధికి అడ్డొచ్చినటువంటి వాళ్ళని మాత్రమే అనేటువంటి పరిగణలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇస్తూ అభివృద్ధి అనేటువంటి జరుగుతుందండి. అది కేవలం నరేంద్ర మోడీ కాదు, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, XYZ ఎవరైనా కూడా ప్రభుత్వం అంటే ఏంటి, కేవలం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలు ఇచ్చేస్తే ఆయన సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి అనేటువంటిది కాదు. ప్రజలు ఏమనుకుంటారంటే ప్రజలకు కావాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, ఉద్యోగాలు, రోడ్లు, భవనాలు, నిర్మాణాలు, నూతన నగరాలు, మెట్రోలు, జల సంరక్షణ, నీటిపారుదల, అన్ని రంగాలు అభివృద్ధి జరగాలి. అట్లా జరిగినప్పుడు మాత్రం ఇది ప్రభుత్వం బాధ్యత. నేను కేవలం నెలకు 3,00,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాను, నేను దళిత బంధు ఇస్తున్నాను, లేకపోతే నేను వాళ్ళకు ఉచితంగా బస్సు ఇస్తున్నాను, ఇది అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వాలు ఫలితాలు, ప్రజలు ఎట్లాంటి ఫలితం ఇస్తారు ఆ 5 సంవత్సరాల తర్వాత అనేటువంటిది మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం, అంతకుముందు తెలంగాణలో చూసాం, కర్ణాటకలో చూసాం. కానీ ఇది కాదు ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి లక్ష్యాలు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే బ్రాడర్ మైండ్ రోజు చూడాలి. మనం ఇంకో విషయం ఏం చేస్తున్నారు, అధికారులు తప్పు తీస్తే ప్రజలను బాధ్యత. ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే అది నాలాలుగా అక్రమాలు కానివ్వండి, మూసీ నది కానివ్వండి, లేకపోతే ఆ చెరువులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా, ఇది మాత్రమే చూడాలి ప్రభుత్వం. రెండో విషయం ఏంటంటే ఈ అక్రమము సక్రమము అని చూసేటువంటి క్రమంలో ఏం చేయాలంటే, పొరపాటున గతంలో ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క అంటే అధికారులకు సంబంధించిన పాత్ర ఉండొచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు మంత్రుల యొక్క ప్రమేయం ఉండొచ్చు, ఒకసారి తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగితే ఇప్పుడు మనం ప్రభుత్వంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఎందుకు మారుస్తారు ప్రభుత్వాన్ని, ఎందుకు ఒక ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నారంటే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులని
మనం సమీక్ష చేసుకుని రాబోయేటువంటి కాలంలో మళ్ళీ అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండడం కోసం జరుగుతున్నాయి తప్ప, మీరు ఇప్పుడు మూసీ నదిలో బీదలు ఉన్నారు, ఆకుపై చేసుకున్నారు కాబట్టి మీరు వాళ్ళ పక్కన కరెంటు బిల్లులు కడుతున్నారు, నీటి పన్నులు కడుతున్నారు, లేకపోతే ల్యాండ్ రికార్డులకు డబ్బులు కడుతున్నారు కాబట్టి వాళ్ళని అట్లాగే కంటిన్యూ చేయాలనేటువంటిది బీజేపీ విధానమా, బీఆర్ఎస్ విధానమా, కాంగ్రెస్ విధానమా? కాదు. అసలు ఈ విధానంలో నుంచి వాళ్ళు బయటకు రావాలి, ఈ ఆలోచనల నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే మనం 2016లో శ్రీకాంత్ గారు హైదరాబాద్ వరదలు వచ్చాయి, మన హైదరాబాద్ లో మనం పడవల మీద వేసుకుని వెళ్ళాం. ఆ రోజు ఉన్నటువంటి మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పడవల మీద హైదరాబాద్ లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ ఏ నగరం ఏ పెద్ద నది పక్కన లేదు, అంటే ఏ పెద్ద నది అంటే కృష్ణా నది కానీ గోదావరి కానీ ఇలాంటి నదుల పక్కన లేకుండా కేవలం ఒక చిన్న మూసీ నది పక్కన ఉన్నటువంటి హైదరాబాద్కే నాలాలన్నీ ఆక్రమించుకోవడం వల్ల అక్కడ భవనాలు వచ్చాయి, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల మన హైదరాబాద్ చుట్టూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చాలా చెప్తుండేవారు, మన హైదరాబాద్ చుట్టూ గొలుసు కట్టు చెరువులు ఉండేవి, ఇవన్నీ ఆక్రమించుకున్నారు, నేను వచ్చాక వీటన్నిటిని కూడా ఆక్రమణలన్నింటినీ కూడా ఇచ్చేస్తానని రావడంతోనే 2015వ సంవత్సరంలో వారు గురుకుల ట్రస్ట్ మన దీనికి సంబంధించినటువంటి మాదాపూర్ లో ఇదే నాగార్జునకు సంబంధించినటువంటి అయ్యప్ప సొసైటీలో మార్కింగ్ చేశారు, కొంత కూల్చారు, కానీ మళ్ళీ ఎందుకో అడుగు ముందుకు పడలేదు. కానీ సరే, హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, పదవులు ప్రజలు తీర్పిచ్చారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఆయన మూసీ నది ప్రక్షాళన కోసం 16,000 మందిని ఇక్కడ నుంచి ఖాళీ చేయించి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ బెడ్లు ఇవ్వాలి అనేటువంటి ఉత్తర్వులు ఏదైతే ఇచ్చారో దాన్ని పూర్తి తెలంగాణ సమాజం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది ఒకరోజుతో ప్రారంభం కాదు. వాస్తవం నరసింహరావు మీరు అన్నట్టు ఈ 16,000 మందిని పక్కకు జరిపి ఇండ్లు కట్టి ఇవి గోలగొట్టినంత మాత్రాన ఇక్కడనే దీంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కాదు, ఇది ఒక పరంపర నడుస్తూ ఉంటుంది. ఈ 4 ఏళ్లలో 3 ఏళ్లలోనే మూసీ ప్రక్షాళన అవుతుంది అనుకుంటే కాదు, ఇది చాలా లాంగ్ పీరియడ్ లో చేయాల్సినటువంటి పని. ఈ మూసీ ప్రక్షాళన చేయగానే ప్రజలు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటేస్తారంటే అది కూడా జరగదు, మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా ఇంకొంచెం ప్రయత్నం చేయాలి, ఇంకో వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇది పరంపర నడవాలి ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియకు ప్రతిపక్షాలు తమ యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి సహకారం అందించాలి. నిజంగానే అక్కడ ఒకవేళ పొరపాట్ల ఆ కార్యక్రమాలలో ఏమన్నా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపాలి, సక్రమమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ప్రతిదాన్ని కూడా బీద ధనిక అనేటువంటిది కానీ లేకపోతే ముస్లిం మైనార్టీలు అంటే ఎవరైనా ఎక్కడ ఉన్నారని కానీ అంటే ముస్లిం మైనార్టీలు ఉంటే దాన్ని ఆక్రమించుకోవచ్చా, లేకపోతే ఫలానా కాంగ్రెస్ ప్రభుత్వంలోనో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనో అంత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనో ఎవరైనా అధికారి పొరపాటున లంచం తీసుకుని తప్పు చేసి ఒక అగ్రిమెంట్ ఇచ్చాడనుకోండి, దాన్ని మనం డీమ్డ్ గా అంగీకరిద్దామా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటే మనకు అభివృద్ధి ఉందా? కేవలం అంటే మనకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే సరిపోతుందా? కాదు. ప్రజల యొక్క ఆలోచన మారాలి, మారుతుంది. రేపు మనం 2000 రీసెంట్లీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత నేను అనేక మందితో మాట్లాడానండి. ఈ మాట్లాడేటువంటి వాళ్ళలో మెజారిటీ ప్రజలు హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డికి ఈ విషయంలో మాత్రం మంచి సపోర్ట్ ఇస్తున్నట్టుగానే మనకు అనేక రకాలైన సర్వేలు వాళ్ళ అభిప్రాయాలు హైదరాబాద్ విషయంలో కూడా నరసింహరావు నెగిటివిటీ ఎక్కడ వస్తుందంటే ఒక మానవీయ కోణంలో పేదల ఇల్లు కూల్చేటప్పుడు, పేదలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి ఆ నివాసాలు కూల్చేటప్పుడు మానవీయ కోణంలో చూడాల్సినటువంటి అంశంలో మాత్రమే వ్యతిరేకత వస్తుంది తప్ప హైడ్రా విషయంలో వ్యతిరేకత ఏమి లేదు. నరసింహరావు, యు దేర్? సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.